కడపలో కూడా ఓటింగ్ శాతం ఎక్కువగానే నమోదవుతున్నట్టు తెలుస్తుంది. భారీగా ఓటర్లు పాల్గొంటున్నారు, ఓట్లు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు కూడా యువత. దాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివానందరెడ్డి అందిస్తారు. శివానందరెడ్డి, కడపలో ఎంత శాతం మేర ఓటింగ్ శాతం నమోదైంది, ఇంకా ఎంతవరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది, ఓటర్లు అక్కడ అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ భవాని. కడప జిల్లాలో ఇప్పటికే 58% ఓటింగ్ శాతం సరళి అనేది పుంజుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటర్లు యువకులు కానీ అటు వృద్ధులు సైతం కూడా తమ ఓటు హక్కును వినియోగించినందుకు ఒక్కసారిగా తమ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిరిగిన సన్నివేశాలు మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అటు మున్సిపాలిటీలో కడప అంటే 7 మున్సిపాలిటీలు, కడప జిల్లాలోని 7 మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ లో ఏకగ్రీవాలు మినహా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి 135 వార్డులకు సంబంధించి ఓటర్లు దాదాపు ఇప్పటికే 58% 58.9% కూడా ఇప్పటి వరకు పోలింగ్ సరళి జరిగిందనేసి అధికారులు ధృవీకరించారు. ఏదేమైనప్పటికీ జిల్లాలో కడప జిల్లాలో అటు జమ్మలమడుగు కానీ ఇటు పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంత మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చిన్న చిన్న సంఘటనలు మినహా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఓటింగ్ సరళిని ప్రశాంతంగా నిర్వహిస్తున్నారనేసి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివానందరెడ్డి.